కార్మికుల సంక్షేమం కోసం జరుగుతున్న ఈ సమరంలో నేను సైతం ముందుండి పోరాటం చేస్తా అని ఇక్కడికి వచ్చేసిన కార్మికులు, వివిధ సంఘాల నాయకులు, రాజకీయ పార్టీ నాయకులు అందరికీ ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాను. నేను ఒక ప్రైవేటు డ్రైవర్ల సంఘానికి అధ్యక్షుణ్ణి. ఈ వేదిక మించి ప్రైవేటు కార్మికులకు ఒక చిన్న విషయం చెప్తామని ఈ మైక్ తీసుకున్నా. ఇప్పుడు ఈ పాట మధ్యలో డిస్టర్బ్ చేసి రాష్ట్రంలో ఉన్న ప్రైవేటు డ్రైవర్లకు కానీ ప్రైవేటు కార్మికులకు కానీ నాది ఒక చిన్న విన్నపము. ఏంటంటే ఈరోజు ఆర్టీసీ కార్మికులకు మోసం జరిగితేనే సమ్మెకు దిగిరు. ప్రైవేటు కార్మికులు, రాష్ట్రంలో ఉన్న ప్రైవేటు కార్మికులు గమనించవలసిన విషయం ఏంటంటే ఆర్టీసీ కార్మికులకు బాధ ఉంటే, కష్టాలు ఉంటేనే ఈరోజు సమ్మెకు దిగిరు. మరి ఈడ మోసం చేసింది సరిపోక, ఆర్టీసీ కార్మికులకు మోసం చేసింది సరిపోక, ప్రైవేటు కార్మికులకు కూడా మోసం చేస్తుండు. ఎట్లా అంటే ఈరోజు ప్రైవేటు డ్రైవర్లను, ప్రైవేటు కండక్టర్లను వాడుకొని వదిలేయాలనే ఉద్దేశం స్పష్టంగా మనం ప్రైవేటు కార్మికులం, ప్రైవేటు డ్రైవర్లం అర్థం చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఏదో ఖచ్చితంగా ప్రలోభాలకు గురిపెట్టి మీకు 2000 ఇస్తాం, మీరు చేస్తుంటే మీకు పర్మనెంట్ అవుతుంది అని అభూత కల్పనలు చేసి ఈరోజు ఆర్టీసీ కార్మికులను మోసం చేసింది సరిపోక, ప్రైవేటు కార్మికులను, ప్రైవేటు డ్రైవర్లను కూడా మోసం చేస్తుండు, దగా చేస్తుండు. ఇదంతా ప్రైవేటు డ్రైవర్లు, ప్రైవేటు కార్మికులు గమనించాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఈరోజు ఈ ఆర్టీసీ వాళ్లకు న్యాయం చేయకుండా, ప్రైవేటు కార్మికులకు న్యాయం చేయకుండా, ప్రైవేటు ఎంప్లాయీలకు న్యాయం చేయకుండా ఇంకెవరికి న్యాయం చేస్తున్నామని కూడా ఈ సందర్భంగా ఈ వేదిక నుంచి నేను అడుగుతున్నాను, ప్రభుత్వాన్ని ఖచ్చితంగా అడుగుతున్నాను. ఈరోజు ప్రైవేటు కార్మికుల బాధలు తెలవాలంటే, ప్రైవేటు కార్మికుల కష్టాలు తెలవాలంటే ఏసీ కార్లలో కూర్చోండు కాదు, ఏసీ రూమ్లలో పండుకోండు కాదు. నువ్వు రా, నువ్వు వచ్చి ఒక 10 రోజులు నాగలుతున్నావు, ఒక 10 రోజులు స్టేరింగ్ బట్టి బండి నడుపు, ఒక 10 రోజులు కండక్టర్ జాబు తీయి, అప్పుడు తెలుస్తుంది నువ్వు ఏసీ కార్లలోకి తీసుకొని ఏసీ రూమ్లలో పండుకుంటే నీకేమర్థమవుతాయి కార్మికుల కష్టాలు, కార్మికుల బాధలు నీకేమర్థమవుతాయి బిడ్డా. ఈరోజు ఒక కార్మికులకు మాత్రమే తిరుగుబాటు జరిగింది, కార్మికులు మాత్రమే ఎదురు తిరుగుతున్నారని నువ్వు అనుకుంటున్నావు. ఆర్టీసీ కార్మికులు కాదు, లక్షల కొద్ది ప్రైవేటు కార్మికులకు కూడా కడుపు సించుకుంటే కడుపు నిండా బాధ ఉన్నది, కండ్ల నిండా దుఃఖం ఉన్నది. వాళ్ళందరూ ఎదురు తిరిగే రోజు దగ్గరకు వచ్చింది. వీళ్ళే కాదు లక్షల మంది ప్రైవేటు కార్మికులు ఎదురు తిరగడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఖబర్దార్ అన్నకు ఒకసారి గట్టిగా సపోర్ట్ పెట్టాలి. అన్న చెప్పినట్టుగా అరే నీయనుగానే వచ్చిండ్రు భయ పక్క రాష్ట్రం వల్ల వీళ్ళని చూసిండు. మరి తినగమని తినమరిగినోడు కదా సాధ్యం అవుతుందా? మనం సాధ్యం చేసుకోవాలి. వీళ్ళ అన్న చెప్పిండు ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నుకోబడినప్పటి ప్రభుత్వంలో నువ్వు ఉండరా భయ్, ఇది ప్రజాపక్షం, ఇది ఉద్యోగ పక్షం. వీళ్ళు ఉంటారే దిక్తో మేము ఎల్లకాలం ఉంటే రిటైర్మెంట్ అయిపోయేదాకరిక నీటన దొరపాలనొచ్చను, నాటి తెలంగాణ కోసం మళ్ళీ వచ్చను, ఎట్టిని చేయించిన నాటి దొరవారసులు వీళ్ళు గట్టిగా తెలంగాణను బాగెట్ల చేస్తారు. మేధావులంతా దొరక డీల బందీలయ్యారు, పైసల పొలములకు తాకట్టుబడ్డారు. తెలంగాణ వచ్చిందో దొరగడీల వచ్చిందో, ఏమేమి తెచ్చిందో, ఎవనికి ఎంత వంచిందో, అవునా కదా? ఇయ్యాల జై తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను జై తెలంగాణ అంటే రాళ్లతోటి కొట్టినాళ్ళు, ఉరికిచ్చుకొట్టినాళ్ళు. ఇయ్యాల సంసారంలాగా మాట్లాడుతున్నారు, వాళ్ళకి మాట్లాడే హక్కుందా? ఇయ్యాల అందుకే మరొక పాటతో అర్జున్ కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, జోహార్ అమరవీరులకు, జోహార్ అమరవీరులకు, జోహార్ జోహార్, జోహార్ అమరవీరులకు, జోహార్ జోహార్, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి వర్ధిల్లాలి. ఈనాటి ఈ కార్యక్రమానికి అధ్యక్షులు
మరియు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మరి బీజేపీ రాష్ట్ర నాయకులు కాంతారావు గారు, మరి అదేగా స్థానిక కార్పొరేటర్ కావ్య గారు, మరియు సిపిఐ నాయకులు, సిపిఎం నాయకులు వంటి వేదిక మీద ఉన్నటువంటి మరి అన్ని పక్షాల నాయకులందరికీ, మరియు ఈరోజు మరి ఆర్టీసీలో ఉన్నటువంటి మరి అన్ని కార్మిక సంఘాల నాయకులకు, కార్మికులకు, కార్మిక సోదరి మనందరికి కూడా, మరి ముఖ్యంగా ఏదైతే మనల్ని పాటలు ఆట పాటలతో మనల్ని చైతన్యవంతులు చేసి మన ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి మరి ఏదైతే కళాకార బృందానికి అందరికీ కూడా పేరు పేరు నాయక నమస్కారం తెలియజేస్తా ఉన్నా. మరి ఈరోజు మరి చాలా చక్కగా ఏదైతే కళా బృందం వారు చెప్పారో రాష్ట్రం ఏ విధంగా మనం సాధించుకున్నాం, మరి ఆర్టీసీ కార్మికుల సమస్యలు కూడా మరి ఏ రకంగా సాధించుకునేటువంటిది కూడా వాళ్ళు పాటల ద్వారా మరి అన్ని మరి చెప్పడం జరిగింది. మరి ఈరోజు మరి ఏదైతే ఈ తెలంగాణ ఉన్నదో సరైనది కాదు. ఇవాళ వాస్తవం చెప్పాలంటే మరి తెలంగాణ సాధించుకోవడం కోసం ఎందుకు సాధించుకునేటువంటిది కూడా ఈరోజు మనము గుర్తుకు తెచ్చుకోక తప్పదు.